నేను ఇక్కడ హైదరాబాద్లో బాచిపల్లిలో ఉంటాను, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ. మాకు గోదావరి కాలనీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్, గవర్నమెంట్ టీచరు, తనకు అవసరం ఉన్నదని ఏదో కారణాల వల్ల మా దగ్గర తన భార్య కోట శశికళ అని ఉంటుంది, ఆమె మా మిస్సెస్కు పరిచయం. అలా 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు మా దగ్గర, 2020లో తీసుకున్నారు. ప్రామిసర్ నోటు చెక్ ఇచ్చి తీసుకెళ్ళిపోయారు. 4 సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు డబ్బులు. చెక్ బౌన్స్ చేశాను, అడ్వకేట్తో నోటీసులు పంపించాను, మళ్ళీ కాంప్రమైజ్, నేను ఎప్పుడు ఇస్తానంటే మళ్ళీ ఊరుకున్నా, కోర్టుకి వెళ్తే 4-5 సంవత్సరాలు అవుతుంది, ఓ 3 మంత్స్లో ఇస్తానంటే ఊరుకున్నా, చెక్ బౌన్స్ కేసు పెట్టకుండా ఊరుకున్నా. మళ్ళీ చెక్కులు ఇచ్చాడు, 3 మంత్స్ లేదు, అన్నీ అయిపోయినాయి. ఇంటికి వెళ్తే సిఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశా, ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ అనేసి ఆయన కంప్లైంట్ తీసుకోలేదు. లాస్ట్గా లోకల్లో తెలిసిన వాళ్ళతో పెద్దవాళ్ళతో అడిగించాను, అడిగిస్తే ఇల్లు అమ్ముతున్నాను, ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తా అన్నాడు. 3-4 నెలల ముందు 40-45 లక్షలకు ఇల్లు అమ్ముకున్నాడు ఒక గవర్నమెంట్ టీచరు. 40-45 లక్షల ఇల్లు, ఆ పక్కన ఇంకొక 1.25 కోటి ఇల్లు ఉన్నది. ఒక బృందావన్ గార్డెన్స్ అని గోదావరి కానీ అడ్డకుంటపల్లి కాలనీలో పెద్ద బృందావన్ గార్డెన్స్ అని ఫంక్షన్ హాల్, ఒక 50-60 వేల జీతగాడు, ఇగో ఇన్ని ఆస్తులు ఉన్నాయి. మంచిర్యాలలో ఓపెన్ ప్లాట్స్, గోదావరి కనీలో ఓపెన్ ప్లాట్స్, ఇలాంటి వాడు ఇల్లు అమ్మిన తర్వాత ఇస్తాడని ఊరుకున్నాం. ఇల్లు అమ్మిండు, అక్కడ నుండి ఫ్యామిలీని హైదరాబాద్ షిఫ్ట్ చేసిండు, దొరకట్లేదు. స్కూల్ టీచర్ కదా అని స్కూల్కి వెళ్ళా, స్కూల్కు తన వెళ్ళకుండా వేరే వాళ్ళని పంపించేసి మేనేజ్ చేస్తున్నాడట. ఇది తెలిసిన మన డిఓ గారు పెద్దపల్లి సస్పెండ్ చేశారు, సస్పెన్షన్లో ఉన్నాడు. ఇంకా మీకు డబ్బులు వచ్చినాయి ఇవ్వట్లేదు అని మెసేజ్ పెట్టాము. ఫోన్ చేస్తే ఫోన్ తీయరు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ మెసేజ్కి మా మెసేజ్ వచ్చేసి డబ్బులు వచ్చే శశికళ మీకు, మాకు అవసరం ఉన్నది, చాలా అవసరం ఉన్నది, ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ పెట్టాం. ఇవ్వకుంటే మీ ఇంటికి వెళ్ళి ఇంకో ఇల్లును ఫంక్షన్ కూడా సేల్ పెట్టారట, మేము వెళ్ళి మీ ఫంక్షన్లోనో ఇంకో ఇల్లు ఉంది కదా అక్కడ కూర్చుంటాము అనేసి వెళ్ళాం. మీరు వెళ్ళండి, మీ సంగతి చూస్తాను, నా ఇంటికి వెళ్ళేసి నా పరువు తీస్తారు కదా, మీ అంతు చూస్తాను, వెళ్ళండి మీరు అనేసి అన్నది. తను ఇక్కడ ఉన్నది హైదరాబాద్లో, వైఫ్ అండ్ హస్బెండ్ హైదరాబాద్లో. మీ ఇద్దరం వెళ్ళాము పోయిన శుక్రవారం సాయంత్రం 3:30-4 గంటల వెళ్ళి అలా వాళ్ళ ఇంట్లో రెంట్కి ఇచ్చాడు. ఆ ఇంట్లో కూర్చున్నాం కింద ఒక ఫ్లోర్లో. కోట కుమారు ఈయన డైమండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడట. కోటశ్రీ నాకు అప్పిచ్చేతానికి కజిన్ బ్రదర్, నెలకంటి రాము, కోట కుమారు, నెలకంటి రాము. లోకల్లో రౌడీ షీటర్లు ఉన్నాయట పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరి పేరు మీద. వీళ్ళిద్దరూ ఇంకో ఖైదారు కూడా. ఇమీడియట్గా ఎంతమంది అని తెలియదు, 7 మందికి తక్కువ లేరు. ఇలా కూర్చున్నాం మేము వాళ్ళ ఇంట్లో, వచ్చేసి నన్ను ఒక్కసారిగా తలని తీసి గోడ కొట్టారు. ఈ కన్ను స్వెల్లింగ్ ఉండే పోయిందండి, ఇక్కడ మొత్తం ఇక్కడ చెవులో నుంచి బ్లడ్ కారింది, తల, ఇవన్నీ నొప్పులు. నా భార్యకు మొత్తం ఇలా చెస్ట్ మొత్తం డ్యామేజ్ జరిగిపోయింది. ఇది ఇగో ఈ కోట కుమార్ అంటే ఈ వైట్ షర్ట్ వేసుకున్న అతను కోట కుమారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ట్వీట్ చేయడం జరిగింది, ఇలా ఉన్నారు, వీళ్ళ మీద వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని. ఈ నెలకంటి రాము అట, ఈయనే ఇది నా మీద దాకిన దెబ్బలన్నా. సస్పెన్షన్లో ఉన్న ఆ టీచర్ నాకు డబ్బులు ఇచ్చేతాను, సస్పెన్షన్లో ఉన్నాడు. ఇది పేపర్ క్లిప్, ఇది సిపి ఆఫీస్కి వెళ్ళాం మేము. ఇది నాకు తగిలిన దెబ్బలన్నా. పోలీసులు 5 రోజుల వరకు, ఇది నా భార్యకు తగిలిన దెబ్బ అనేది. ఇది సిపి గారికి మేము పెట్టినాం, లేడీ కదా దెబ్బలు తనకు చూపించుకొని అది చెప్దామని. తను అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, 4 రోజులు కలవలేదు, ఫోన్ చేస్తే ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది మేము ఫేస్బుక్లో పెట్టిన వీడియో అనేది. ఇగో నా కన్ను అంత డ్యామేజ్ అయిపోయిందండి. లోకల్ మీడియా గోదావరి కనిలో ఈ రౌడీలకు భయపడి ఎవ్వరు సపోర్ట్ చేయలేదన్న. పోలీసులు సపోర్ట్ చేయలే, లోకల్ మీడియా సపోర్ చేయలే. ఈ కోట కుమార్ అంటే బిజినెస్ చేస్తాడు, దుబాయ్కి ఇలా వీక్లీ వన్స్ వెళ్ళేసి వస్తాడట. 10 సంవత్సరాల ముందు కోట కుమార్ అంటే ఆటో నడుపుకొని బతికిండట, ఇవాళ కోట్లట. కోట కుమార్ది పాస్పోర్టు సీజ్ చేయాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి గవర్నమెంటు. కోట కుమారు, నెలకంటి రాము, ఇద్దరు రౌడీ షీట్, వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉంటే తీసేశారట. మళ్ళీ రౌడీ షీట్ ఓపెన్ చేయాలి వీళ్ళ మీద, ఒక లేడీని అంత ఘోరంగా కొడితే రౌడీ షీట్ ఓపెన్ చేసి వీళ్ళిద్దరి మీద. కోట శ్రీనివాస గవర్నమెంట్ టీచరు, వాడిని కంప్లీట్గా టర్మినేట్ చేయాలి. ఆయన భార్య కోట శశికళ, వీళ్ళ వాళ్ళిద్దరు, వీళ్ళిద్దరు నలుగురి మీద క్రిమినల్ సెక్షన్స్ పెట్టేసి వీళ్ళని ఇమీడియట్గా జైలుకు పంపాలి. ఇలా సెక్షన్ లేదు, పిటి కేసులు పెట్టేసి వెళ్ళమంటే ఏంది, మేము దెబ్బలు పడి నిన్నట్టు మొత్తం అసలు బెడ్ నుంచి లేవట్లేదు తను, నా భార్య. వీళ్ళ మీద రేవంత్ రెడ్డి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఏదో నాది భూమి ఇష్యూ అనుకోండి, ఇంకో 6 నెలలకు సంవత్సరానికి మీరు అప్లికేషన్లు, ఇప్పుడు 20-30 వేల అప్లికేషన్స్ ఉన్నాయి, నాది ఎప్పుడు వస్తుంది. కానీ అది కాదు, ఒక లేడీ మీద, ఒక మామూలు మనిషి మీద రౌడీలు, కాంగ్రెస్ ఫ్లెక్సీలు పెట్టుకొని తిరిగే రౌడీలు దాడి చేశారు. వీళ్ళ మీద ఇమీడియట్గా ఆయన
సిపి గారి మీద కూడా నమ్మకం లేదు. డీజీపీ గారు, ఐజీ గారు ఎవరు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మీడియట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నిన్న రిక్వెస్ట్ అన్న లోపల దర్బార్లో ఇచ్చేసి రావడం జరిగింది. వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్ అర్జెన్సీగా తీసుకొని పంపించేసి చేస్తామని చెప్పారు. ఇప్పుడు నాకు రావాల్సిన మనీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మీడియేటర్ని పంపారు, ఓ 1 లక్ష 2 లక్షలు ఇస్తారు తీసుకోండి, మిగిలినవి 45 రోజులకు ఇస్తారు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టు తప్పు, నేనే తప్పుగా పెట్టాను అని మళ్ళీ ఫేస్బుక్లో నేను పోస్ట్ చేయాలట. ఇప్పుడు డబ్బులు కాదు, దాడి చేసిన దాని మీద ఇమ్మీడియట్గా 4 శిక్ష పడాలి, ఈ డబ్బుల గురించి మాట్లాడా అనేసి నేను అలా చెప్పేసి పంపించడం జరిగింది. నేను అలా చెప్పినందుకు చిన్న చిన్న సెక్షన్స్ పెట్టేసి కేసు ఫైల్ చేసేది సింపుల్గా. 2017 నుంచి మాకు నోటిఫికేషన్, వాళ్ళందరం అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చామండి, మాకు 1:2 లిస్టులో సెలెక్ట్ అయ్యాము. తర్వాత వెరిఫికేషన్ కూడా అయ్యింది, సెకండ్ డే నుంచి బంద్ అయిపోయింది, కోర్టు కేసు అన్నారు. ఇంకా అప్పటి నుంచి మేము తిరగని చోటు లేదండి, రోడ్డు మీద పడి రోజు ధర్నాలు అంటూ అన్నీ అంటూ ధర్నాలు చేయడము, అరెస్ట్ కావడము అది మాత్రమే జరుగుతుంది, కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు. సో ప్రభుత్వం 2 సార్లు వచ్చినా కానీ మాకు ఎటువంటి లాభం అయితే చేకూరలేదు. సో ఈ గవర్నమెంట్ తప్పకుండా చేస్తా అని చెప్పింది. మాకు రేవంత్ సార్ గాంధీ భవన్లో చాలాసార్లు కలిశారు, మాకు మాట ఇచ్చారు. సో 100% మేము జాబ్ వస్తుందని, తొందరగా ఇస్తారని కోరుకుంటున్నాము. 2017 గురుకుల పీఈటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2017లో మేము పీఈటీ ఎగ్జామ్ రాసి నేటి వరకు పోస్టింగ్ తీసుకొని దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉన్నామంటే, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మా త్వరగా భర్తీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 2017లో రాసినటువంటి ఎగ్జాము 1:2 మెరిట్ పెట్టిన ప్రకారం, ఆయస్ బార్ మెరిట్ ప్రకారం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ వాళ్ళు 1:2 సెలక్షన్ చేశారు. సెలక్షన్ చేసిన తర్వాత జాబ్ రానటువంటి వాళ్ళు ఒకరిద్దరు కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు ఉన్నదని ఇన్ని రోజులు కాలయాపన చేశారు. కోర్టు కేసు కూడా ఎప్పుడో క్లియర్ అయినప్పటికీ గత టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేసి మాకు అన్యాయం చేసి ఇంతవరకు కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమైన విషయం. వారి త్వరలో భర్తీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మేము 2018 నుండి ఫైట్ చేస్తున్నాం. 616 పోస్టులలో 1200 మంది జీవితాలతోటి చెలగాటమారుతున్నారు. 1200 మంది మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం. నా పేరు యోగేశ్వర్ గౌడ్. నా పేరు గురుకుల పీటీ 1:2 7 సంవత్సరాలు అవుతుంది సెలెక్ట్ అయ్యి. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 7 సంవత్సరాల కిందట మొత్తం ప్రతిసారి ప్రగతి భవన్ దగ్గర రానియలేరు కానీ మొత్తం ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గరికి, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గర తిరిగినాము. గత 7 సంవత్సరాలుగా మొత్తం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మేము 7 సంవత్సరాల నుంచి తిండి లేక తిప్పలేక తిరిగినాం. మేము ఇప్పుడన్నా సరే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులను హెచ్చరించి మా తొందరగా భర్తీ చేసి ఇచ్చేయాలని చెప్పి అనుకున్నాము. అధికారులు తప్పిదం వాళ్ళు ఏముందంటే జీపీలను పంపిస్తారు, కోర్టు కేసుకు పంపిస్తారు. పంపించి కోర్టు కేసు పోయిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పు తెచ్చుకోలేకపోతున్నారు. ఇప్పటికీ 10 సార్లు కోర్టు తీసుకుపోయారు. కోర్టు తీసుకుపోయిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ జీపీలు కరెక్ట్ వారించలేక మాకు అన్యాయం చేసుకుంటా ప్రతిసారి 7 సంవత్సరాల నుంచి ఇదే కోర్టు కేసుకు గవర్నమెంట్, కోర్టు కేసు గవర్నమెంట్కి ఇదే దింపుతున్నారు. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మినిస్టర్లు అందరినీ కోరుతున్నాం, ఇప్పటికైనా సరే మా యొక్క బాధను ఆలకించి మా యొక్క 7 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతారని చెప్పని మేము అనుకుంటున్నాం. గురుకుల పీటీ 2017/16 నోటిఫికేషన్ తొందరగా భర్తీ చేసి మా యొక్క జీవితాల వెలుగు నింపాలని చెప్పని, ఆర్డర్ ఆఫ్ మెరిట్ నింపాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇలా అప్లికేషన్ చేయడానికి వచ్చినాము. మీ మీడియా ద్వారా మా యొక్క బాధను వాళ్ళ దగ్గర తెలియజేస్తారని చెప్పని మేము కోరుతున్నాం. మేము ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్కి సంబంధించిన ఫ్యాక్టరీ. ఇది 16,000 ఎకరాలతో ప్రాఫిటబుల్ నడిచే యూనిట్. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా కవిత షకీల్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాక్టరీని మూసేశారు. ఎందుకంటే కుట్ర చేసి దాన్ని సస్తాలో చీప్లో కొట్టేసి కొనుక్కుందామని చెప్పి అప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గోకరాజు గంగరాజు ఎక్స్ ఎంపీ, ఆయన బీజేపీకి సంబంధించిన ఎంపీ, వీళ్ళు వాళ్ళు మిలాఖత్ అయిపోయి ఈ ఫ్యాక్టరీని కొట్టేద్దామని లే ఆఫ్ చేశారు. ఆ లే ఆఫ్ కూడా ఎట్లా, లేబర్కి అందులో పనిచేసే వ్యక్తులకు చెప్పకుండా తెలియకుండా లే ఆఫ్ చేశారు. ఇప్పుడు ఏమైంది, 305 కుటుంబాలు 3 ఫ్యాక్టరీలకు సంబంధించిన మనుషులంతా రోడ్డున పడ్డారు. 49 మంది ఈ పదేళ్ల లోపల 49 మంది కార్మికులు చనిపోయినారు జీతాలు లేక. ఇప్పుడు ఉన్న కొంచెం కార్మికులు కూడా
బిచ్చమట్టుకొని జీతాలు అదేది చెప్పులు కుట్టుకొని బతుకుతున్నారు. ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. దీనంతటి కారణం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ సభాసంగం వేసి పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మహారాష్ట్రకు తీసుకెళ్ళిపోయినారు. అందరినీ వెళ్ళి ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏమన్నారు, కోఆపరేటివ్ సెక్టర్లో మేము నడుపుతామని. పక్కనే సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ సెక్టర్లో నడిచే ఫ్యాక్టరీనే మూసేసిన ఘనత ఇదే కేసీఆర్ది. మళ్ళీ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కోఆపరేటివ్ సెక్టర్లో నడపడం అనేది మోసపూరితమైన ప్రకటన. అప్పుడేమన్నారు, కార్మికులు ముందుకు రావట్లేదు కాబట్టి మేము కోఆపరేటివ్ సెక్టర్లో నడపలేకపోతున్నామని చెప్పి కార్మికులను బద్నాం చేసి ఫ్యాక్టరీ బంద్ చేసినారు. ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, ఇప్పుడు పోయి అర్జీ ఇచ్చినారు అందరు పోయి. రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఆయనకి ఈ సమస్యలన్నీ తెలుసు ఆయనకి. మేమే అడుగుతున్నామంటే, ముందు ఉద్యోగస్తులను ఆదుకోండి, ఈ 305 కుటుంబాలను ఆదుకోండి, వాళ్ళ జీతాలు ఇవ్వండి. 8 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఆదుకొని ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నటువంటి గోకరాజు రంగరాజుని అక్రాస్ ది టేబుల్ పిలవండి, చర్చలు. ఆయన రెడీ ఉన్నాడు. ఆయనను పిలిచి ఒక కమిటీ వేసి త్వరలోనేది తేలిపోతుంది. ముందు జీతాలు ఇవ్వండి, ఆ తర్వాత ఫ్యాక్టరీని తెరిపియండి. పక్కనే ఉన్న సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిస్తే, ఈ రెండు కనుక తెరుచుకుంటే కనీసం 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయినారు కదా. 300 మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోయినాయి. బిచ్చమడుకుంటున్నారు, చెప్పులు కొట్టుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, బంగారు తెలంగాణలో ఫ్యాక్టరీలు మూసేసారు కవిత షకీల్. వాళ్లే మెయిన్ దోషులు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. లోకల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా దీన్ని పట్టించుకోండి, ముందు జీతాలు ఇచ్చి ఫ్యాక్టరీ తెరిపిమ్మని మా డిమాండ్ చేస్తాం. అంతకుముందు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీన్ని మూసేసినప్పుడు కోర్టుకు ఏమన్నా వెళ్ళే ప్రయత్నం చేశారు? హైకోర్టుకి వెళ్ళాం మేమే. వెళ్తే హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చినారు తెరవమని చెప్పి. 1 మంత్ లోపల తెరుస్తామని కూడా చెప్పినారు, కానీ తెరవలేదు.